సర్వసభ్య సమావేశానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి చేసిన హలో అది చేసాను ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన నాయకులకి ప్రధాన కార్యదర్శులకి ఇన్ఛార్జెస్కి మహిళా నాయకులకి మహిళా నాయకురాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలంగాణ నుంచి వచ్చిన నాయకులందరికీ మహిళా నాయకురాలకు కూడా నా మనస్ఫూర్తిగా జనసేన నుంచి రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా నాయకులందరికీ క్షమించాలి. పనిచేయడం తగ్గిపోవడం వల్ల స్టాఫ్కి కొంచెం పదం తగ్గినట్టు ఉందా? That's fine, I'll come down. ఎప్పుడు జరగదు, ఎందుకు ఈరోజు జరుగుతుంది? అంటే స్పీచ్లు ఎక్కువైపోయినాయని చెప్పి భగవంతుడు కూడా మాట్లాడినట్లేదు. ఈరోజు ఎక్కువ వస్తుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు కొత్త ఆఫీస్ అవసరం. కొత్త ఆఫీస్ అవసరం ఏంటంటే సౌండ్ ప్రూఫ్ ఆఫీసు మనకి హాల్ ఉండాలి. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ వల్ల మీ అందరికి కొంచెం రాకపోకలు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని కోరుకుంటా ఉన్నాను. ఇది ఈ సర్వసభ్య సమావేశం ముఖ్య ఉద్దేశం. తీర్మానాల తర్వాత ఫైనల్గా చదువుతారు. నా స్పీచ్ అయిపోయిన తర్వాత దానికి ముందు నేను మీతో పంచుకోగలిగేది ఈ రోజున ఇది ఎలక్షనీరింగ్ ఇయర్లోకి అడుగు పెట్టిపోతున్నాం. ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తే ఎర్లీ ఎలక్షన్స్కి ఇండికేషన్ కనిపిస్తూ ఉన్నాయి. అది మీ అందరు దృష్టిలో పెట్టుకోండి. పదే పదే చెప్తూ ఉంటాను, టు స్టార్ట్ అంటే టు రన్ ఏ పొలిటికల్ పార్టీ, ఒక పార్టీని నడపడం
స్థాపించడం, స్థాపించడం కూడా అంత తెలివైన విషయమేం కాదు. కొద్దిపాటి అనుభవం ఉండి స్థాపిద్దాం అనుకున్నా కానీ దాన్ని నడపలేరు. కానీ మనం సక్సెస్ఫుల్గా మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ పోరాట పట్టిన వల్ల దాదాపు మనం 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం ఇది జనసేన. ఈ 10 ఏళ్ళ ఈ క్రమంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా నిన్న వైజాగ్ మీటింగ్లో కూడా చెప్తా, అంటే ఎందుకు ఈ రాజకీయాలు.